ఉపదేశ ఆత్మకథలు ఉన్నాయి. ఆ గురువులంతా కూడా గృహస్థులు ఉండి పట్టణ జీవితం ఉంది. ఒక ఆయన అన్నం నీళ్ళు తిన్నాడు, ఒక ఆయన గాలిలో ఉండి ధ్యానం చేస్తాడు, ఒక ఆయన నిద్రని జయించాడు. అర్థమంది కదా. ఒక యువకుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటాడు, గోడ కాంతి నిద్రపోతారు, నేను నిద్రపోమంటారు, నిద్రపోని ధ్యానం అంటారు. అర్థమంది కదా. మరి నిద్రపోయినప్పుడు వారిపోయి ఎంత పోతుంది? చక్కగా కూర్చొని చూపెట్టు, ఇట్లా కూర్చొని తెల్లవారు నిద్రపోకుండా చూపెట్టు చక్కగా. అర్థమంది. వారు పోయి గురక వచ్చి నిద్ర పెడుతుంటారు, అది ఇంకా తెల్లవారు ధ్యానం చేస్తే అది నిద్రపోయిన ధ్యానం. అది ఒక యోగి ఆత్మకథలో గురువు జన్మల కళ్ళు రామగోపాల్ మంజుదార్ గారు జన్మలో కళ్ళెం వేయాలి. ఆయన కళ్ళు రెప్పనే వేయలేదు, ఎప్పుడు ఇట్లే ఉంటుంది ఆయన స్థితి. ఎప్పుడు మెడిటేషన్ చేసినా ఇంకా ఎల్ల వెళ్ళడం అంతే, ఆయన కళ్ళు అంతే. జన్మలో నిద్రపోలే ఆయన, చిన్నప్పుడు పోయేవాడు, సాధన చేసినాక నిద్రపోయే స్థితి కలిగింది ఆయన. అది నాగేంద్ర బాబుడు గారు గాలిలో ఉండే ధ్యానం చేశాడు. ఎప్పుడు హరియానంద స్వామి 2007లో పోయారు అమెరికా, మొత్తం స్టాప్ చేసి చూపెట్టాడు, ఇంకా చెక్ చేసుకున్నారు సమాధిలో ఉంది ఏమిటి, టోటల్ డెడ్ బాడీ కాకుండా కింద తోసినా కింద పడదు. అంతేనా, మన నిద్రపోతేనే ఎటు వాడిపోతామో మనకే తెలుస్తుంది. కానీ వాళ్ళు సమాధిలో ఉన్నప్పుడు చక్కగా దాని గురించి తెలుసుకోవాలి మరి. నమస్తే అమ్మా. అట్లానా, ఇమే నాట్యం మరి ఇక్కడ చేయదు, ఇలా చేయాలి నాట్యం. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. దేనికి దానికి సంబంధమే అంటే లింక్ అంటే ఉంటది కదా. కరెక్ట్ హైదరాబాద్ పోవాలంటే ఒక చూడండి, బంతిపూ ఉంది దారంలో, దారానికి కనెక్ట్ ఉంది బంతిపూ, అలాగే పుష్పనాడికి కనెక్ట్ ఉంటాయి చక్రాలు. చక్రానికి చక్రానికి దారం ఉంది, ఈ రెండు పూసలు ఒకే దారానికి ఉన్నాయి కానీ కలిసి లేవు కదా. గ్యాప్ ఉందా? గ్యాప్ ఉంది కదా, అంతే చక్రాలు. మహాముద్ర పర్ఫెక్ట్ వేయండి, మునగాకు రసాన్ని మధ్యలో దాగండి, క్లియర్. కిడ్నీ స్టోన్స్ క్లియర్. మంచి అనుభవమే కదా. ముప్పై రోజులకు మీరు ఏమి కంగారు పడవలసిన అవసరం లేదు. అన్ని అంటే బాగా క్రియాయోగం చేయడం వలన నాదం పుట్టింది, అలాగే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అన్ని శరీరం బీపీ షుగర్ అన్ని కంట్రోల్ అయినాయి. వెరీ గుడ్, సంతోషం. అంటే కరెక్ట్ ప్రాణాయామం చేస్తే మనిషికి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు బీపీ షుగరు సర్వ రోగాలు స్వాహ అన్ని పోతాయి, ప్లస్ మంచి నాదా బిందు కళల్ని కూడా అనుభవం చేయగలుగుతారు. మరి రోజుకి ఎన్ని గంటలు చేస్తున్నారు? సంతోషం, సంతోషం. 3 గంటలు చేస్తున్నాను రోజుకు, 3 గంటల సాధనతో మంచి బెనిఫిట్ వచ్చింది. వెరీ గుడ్, కంటిన్యూ చేసుకోండి. ఇప్పుడు ఒకటి మనము ఇంకో మా 2 ట్యాంకులో చెప్తాం, అక్కడ మోటార్ వేసినాము, ఆ ట్యాంకు ఓవర్ఫుల్ అయింది, దాని గేట్ వాళ్ళు ఇట్లా తిప్పితే రివర్స్లో ఆ ట్యాంక్కి ఎక్కుతున్నాయి. ఈ ట్యాంక్ నుంచి అర్థమైంది కదా. ఈ చిన్న ట్యాంక్ ఈ ఎత్తు ఎక్కువ తక్కువలు ఉంటుంది, ఈ ట్యాంక్ సేమ్ లెవెల్. కానీ ఈ ట్యాంకులో ఫుల్ నీళ్ళు ఉన్నాయి కదా, 2 ట్యాంకులు, దాని గేట్ వాళ్ళు ఇలా తిప్పినప్పుడు ఈ ట్యాంకులో నీళ్లు ఈ కింది నుంచి ప్రెషర్ ఎక్కువై మళ్ళీ రివర్స్లో పైకి వెళ్తున్నాయి. అర్థమైంది కదా, ఆ ట్యాంకు నిండుతుంది. ఆ లంగ్స్ నుంచి ఏం చేయాలంటే కుంభకం ద్వారా మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ కిందలో మూసుకున్న నాడి ఉంటుంది, సుష్మ నాడి, అది ఈ ఫోర్స్ తోటి తిరగబడుతుంది. ఆ తిరగబడి అందులోకి ఇప్పుడు మెయిన్ ఆడ ఆఫ్ చేస్తే పక్కకు పెట్టారు, ఆ విధంగా ఉంది కదా. మెయిన్ ఆఫ్ చేస్తే అన్నిటి కనెక్షన్లు వస్తాయి కదా, కరెంట్ ఎక్కడెక్కడ సప్లై, అలాగే ట్యాంకులో నీళ్లు ఉన్నాయనుకో, ఎక్కడెక్కడ నల్ల కనెక్షన్లు ఉంటే అక్కడ వరకు వాటర్ లేకపోతాయి కదా. అలాగే ఈ ప్రాణాయామతోటి
ఈ ప్రాణాయామ చేయడం వలన కుంభకం ద్వారా శరీరంలో మూసుకుపోయిన నాడులన్నీ తెరవబడతాయి. అర్థమైంది కదా? సుష్మిత నాడి కూడా మూసుకుపోయింది, అది కూడా ఈ ఫోర్స్ తోటి అది కూడా తెరవబడుతుంది. అందులో కూడా ప్రాణశక్తి పైకి ప్రవేశిస్తుంది, ఆటోమేటిక్ గా అది నడుస్తుంది. సుష్మిత నాడి నడుస్తుంది, ఆటోమేటిక్ గా సుష్మిత నాడి నడుస్తుంది. గాలిని పైకి తీసుకునే పలించాలి. భావన యుక్తంగా పైకి తీసుకొని లెన్సుల్లోకి వెళ్తాయి, కానీ మనం భావన సుష్మన నాడి ఉంటుంది తెచ్చి ఇక్కడ నిలిచినట్టు, ఇక్కడే కుంభకం చేసినట్టు, మళ్ళీ మూలాధారంలో విడిచినట్టు భావన యుక్తంగా చేయగా చేయగా ముక్కులోని గాలి ముక్తికి తోవాయి అంటాడు వేమనయ్యకి. ముక్కులో గాలి ముక్తికి ఎట్లా తోవాయితుంది అంటే అధోముఖంగా వెళ్ళే గాలి, అధోముఖంగా వెళ్ళే గాలిని ఊర్ధ్వముఖంగా మలపాలి, అది పైకి ఎక్కించాలి. అది ఎక్కియాలంటే ప్రాణాయామ అభ్యాసం తోటి అదే దానంతట అదే సుష్మ నాడికి ప్రవేశిస్తుంది. అచీమ ప్రాకినట్టు అనుభవాలు కలుగుతుంటాయి, ఎక్కడెక్కడ ప్రాకుతుంది అది కూడా స్వయం అనుభవం కలుగుతుంది. ఆయుర్వేద డాక్టర్ సంప్రదించాలి, దాంతో పాటు క్రియ చేయాలి, దాంతో పాటు క్రియ చేయాలి. అక్కడ ఇస్తారు, అక్కడ ఇస్తారు మెంబర్, అక్కడ ఇస్తారు. ఇద్దరు ముగ్గురు ఉన్నాయి, మీకు నచ్చిన వాళ్ళే తీసుకోండి. నువ్వు ఏది చేయకుండా చక్క కూర్చొని ప్రాణాయామం చేయాలి బాబు. ఏమి ఇంకా నువ్వు ఏది చేసుకో, అదే గంటలు గంటలు చేసుకో, శక్తి బలం చేసుకో, గంట చేసుకో, అరగంట చేసుకో, 10 గంటలు చేసుకో, నీ ఓపిక. అర్థమైంది కదా? ఓ గంట ప్రాణాయామం చేయి, గంట మెడిటేషన్ చేయి, లేదంటే అరగంట ప్రాణాయామం చేయి, అరగంట మెడిటేషన్ చేయి, అరగంట ప్రాణాయామం చేసి అరగంట మెడిటేషన్ చేయి. ఉదయం సాయంత్రం కూడా సేమ్ చేయి. మంచిది, సెలవు వెళ్ళే వరకు సెలవు. మంచిది, సొంత అక్క చెల్లెళ్ళ కంటే ఎక్కువ అయింది రమ్మ. నలుగురు మాట్లాడుతుంటారా ఫోన్ల? వాళ్ళు మీ సొంత అక్క చెల్లెళ్ళు, మా అక్క చెల్లెళ్ళా ఊరికొకరు ఉన్న సొంత అక్క చెల్లెళ్ళు అంతేనా? అందుకనే అందరం అక్క చెల్లెళ్ళం అనుకుంటున్నాం. సంతోషం, తల్లిగాడింది గురువు గారు అవసరం అంతే కదా? అంతేనా? బాగా సాధన చేసుకోవాలి, అన్ని సెట్ అయిపోతాయి. అర్థమంది కదా? అన్నిటికీ అన్ని అన్ని రోగాలు అన్ని రోగాలకు చెప్పదు, అన్ని రోగాలకు ఒకటే మెడిసిన్ క్రియాయోగం. ఆరోగ్యం లేదా క్రియాయోగం చేయండి, ధ్యానం. మనశ్శాంతి లేదా క్రియా ధ్యానం చేయండి, మోక్షం కావాలన్న క్రియా ధ్యానం చేయండి. అర్థమైందా? అన్ని రోగాలకు ఒకటే మెడిసిన్. ఎంతకాలం నుంచి చేస్తున్నారు మొదటిసారా ఇక్కడ? ఎంతకాలం చేశారు అనులోమ విలోమ? ఎంతసేపు చేస్తారు ప్రాణాయామం? 5 నిమిషాలా 2 నిమిషాలా? మరి రిజల్ట్ ఏం లేదు, కనిపించలేదు అందులో? మహాముద్ర ఇట్లా ప్రాక్టీస్ చేయండి మెల్లగా, బలవంతంగా చేయొద్దు, మళ్ళీ నలుగు నొప్పి వస్తుంది. అయితే మునగాకు పొడి, బెల్లము, తేనె, మునగాకు పొడి, బెల్లము, తేనె సమపాలంగా అంత సమంగా 1 కిలో తయారు చేసుకొని ఓ డబ్బ నెక్కి పెట్టుకొని ఓ తీసుకోండి. వేడి చేస్తే మధ్యలో నిమ్మరసం ఉంది కదా, మళ్ళీ ఆలివేర జ్యూస్ ఇలా ఉంది తాగండి చేయండి, లేదంటే మధ్యలో కలుపుకొని తాగండి. మునగాకు పొడి కంట్రోల్ వస్తాయి, బాడీ పెయిన్స్ కంట్రోల్ వస్తాయి. చేయండి, రోజు చేయండి, మళ్ళీ మళ్ళీ ఎప్పటి శక్తివంతమైన శరీరం అవుతుంది. చేయండి ఒక పని, మునగాకు పొడి, బెల్లము, తేనె ఇవి తీసుకున్నాం అనుకో, శరీరంలో బాడీ పెయిన్స్ తీసేస్తాయి, బాడీ పెయిన్స్ తీసేస్తాయి. అదే ఆమెకు బాడీ పెయిన్స్ ఉన్నాయి కానీ బాడీ పెయిన్స్ తగ్గిపోతాయి. అది ఉన్నా ఏమది, ఆపరేషన్ అయిపోయింది, దానికి సంబంధం ఏం లేదు, కానీ బాడీ పెయిన్స్ పోనీకే చెప్తున్నాను నేను. ఈ క్రియ కూడా చేసుకోవాలి. మోక్ష ద్వారం తెరవబడాలి, అర్థమండి కదా? మనకు 9 ద్వారాలు తెరవబడ్డాయి, మోక్ష ద్వారం మూయబడ్డది. మాట్లాడకండి ఎవరు? ఈ ఈ శరీరానికి 10 ద్వారాలు ఉన్నాయి. ఎన్ని?
పది ద్వారాలు ఉన్నాయి. పది ద్వారాలలో మోక్షద్వారమేమో మూయబడ్డది, నరక ద్వారాలేమో తెరవబడ్డాయి. ఈ నరక ద్వారాలని మూసేస్తే మోక్ష ద్వారం తెలుసుకుంటాం. అదే యోగం, దానికే యోగం. అర్థమైంది కదా? ఈ యొక్క తొమ్మిది ద్వారాలు ఉన్న ఒక పంజరంలో జీవుడు అనే చిరుక ఉంది. తాళాలు లేవు, తలుపులు లేవు, కాబట్టి ఆ జీవుడు అనే పక్షి ఎక్కడే వెళ్ళిపోతుందో తెలియదు. ఇందులో జీవుడు అనే పక్షికి ఇదే పంజరం అంటే శరీరము, జీవుడు అనేదే చిలుక. ఈ తొమ్మిది ద్వారాలు అంటే ఇవే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, అంతేనే కదా. కింద రెండు ద్వారాలు, ఇంకా ఏ ద్వారా ఉంటానో జీవుడు వదిలొచ్చు. అజ్ఞానంలో ఉన్నాడేమో అదోముఖంగా కార్బన్ డైఆక్సైడ్ లాక వదులుతాడు. ఇంకా కొంచెం స్థితిలో ఉన్నాడు స్వాధిష్టానంలో వదులుతాడు. ఇంకా కొంచెం ఇది ఉన్నాడు చెవో, కన్నో, ముక్కో, ఏదో రకంగా వదులుతాడు. కానీ ఆ దశమ ద్వారా ఉంటే వదిలేడు అదృష్టవంతుడు. అర్థం కదా? అదే రామద్వారం అంటారు కబీర్ ద్వారా. రామద్వారం అంటే రాముడి కాడ రావడం కదా బాబు, అదే సహస్రారం అంటారు, కపాల మోక్షం అంటారు. కనుక ఈ తొమ్మిది ద్వారాన్ని లాగ్ చేసి వేసినప్పుడు దశమ ద్వారం వచ్చినట్టుంది. తొమ్మిది ద్వారాలు నేర్కారా ఇక్కడ? తొమ్మిది ద్వారాన్ని లాక్ చేయడం నేర్కారా? చెప్పామా? మరి తొమ్మిది ద్వారాలని లాక్ చేసి పదో ద్వారాన్ని ఓపెన్ చేయడం ఇక్కడ నేర్పించడం, దాన్నే జ్యోతిముద్ర అన్నాం. అర్థమైందా? ఆ దశమ ద్వారం ఓపెన్ కావడానికి. అర్థమైంది కదా? ఇది కంటిన్యూ చేస్తే ఫలితం వస్తుంది. డౌట్ క్లియర్? నెక్స్ట్ చెప్పండి. అల్లం బెల్లం నమ్ముకొని తినాలి గోతం, లేకపోతే జీలకర్ర పొడి బాగా ఇంత జీలకర్ర పొడి మధ్యలో వేసుకొని తాగండి పోతుంది. అన్ని సమానంగా పావు కిలో అంటే పావు కిలో, 200 గ్రాములు, కిలో కిలో కలుపుతూ సమానంగా ఉండాలంట. కలిపి డబ్బర్ పెట్టుకొని 2-3 స్పూన్లు తిని నీళ్ళు తాగండి. చాలు బరి కడుపున. చెప్పండి అమ్మా. అదే ఇంకా మీకు చెప్పిన కదా ఆమె చెప్పింది, కాళ్ళ మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కాల్షియం తక్కువయ్యి వృద్ధాప్యంలో వస్తుంటాయి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాల్షియం తక్కువ ఉన్నా, లేకపోతే జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్, అన్నింటికి అది అద్భుత ఔషధం. సాధన చేయండి, సాధన వల్లనే అనుగ్రహం ఆశీర్వాదం లభిస్తుంది. అర్థమైందా? మంచిది. సరే అందరూ ఫోన్ చేయండి. మళ్ళీ ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుంది, 2 గంటల గ్యాప్ మళ్ళీ. అది బంద్ చేసి అమ్మ చెప్పండి. మళ్ళీ మళ్ళీ మంట పెట్టుకోండి. ఏం కాదు ఏం కాదు, మళ్ళీ మంట పెట్టుకోండి. మరకని మంట పెట్టుకోండి. మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ మంట పెట్టుకోండి. అదే మీరు ఎన్ని రోజులు చేస్తున్నారు సాధన? ఫస్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మీ లిస్ట్ కలిగితే నేను ఎంత ఒకటి చూడండి. మీరు రెగ్యులర్గా చేయగా 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 గొంతు ఆగిపోవడం అనేది ఉండదు. కేచర్ ముద్ర ఎల్లవేళలో పెట్టుకున్నప్పుడు గొంతు తడిగా ఉంటుంది. అర్థం కదా? ముక్కును అందుకోండి, నాలుగు ద్వారా అందుకుంటారా? అట్లా నా ఒకవేళ మీకు ఇది అనిపిస్తే కొన్ని నీళ్లు తాగండి, పర్వాలేదు. ఇది నుండి అంటే మేము ఇక్కడ ఈ జనమంటారు, ఇది నాలుక పొడుకున్న వాళ్ళకు ఆటోమేటిక్గా వస్తుంది. కాకపోతే మీరు శ్వాసక్రియ చేస్తున్నారా, అంటే ప్రాణాయామం చేస్తున్నారా? ప్రాణాయామం చేస్తున్నప్పుడు కొంత ఇది ఉన్నప్పుడు ప్రాణాయామం ఏది మీరు క్లియర్ చేస్తున్నారా? ఇంత క్లియర్ చేస్తున్నారా? అది కంటిన్యూ చేస్తున్నారు. కంటిన్యూ చేస్తే కొంత సమయం పడుతుంది, కొన్ని రోజులకి మళ్ళీ ఆటోమేటిక్గా మీకు సమస్య ఉండదు. కంటిన్యూ చేస్తున్నారు. చేసుకోవచ్చు మీరు సాకార ధ్యానం, నిరాకార ఆత్మ ధ్యానం, ఏ నిరాకార బ్రహ్మ ధ్యానం. నైన్ ఏ బినా ప్రాణాయామకి వెళ్ళి ఏ చక్ర జాగృతి నై అవుతాయి. నైన్ బినా ప్రాణాయామం చేసి బినా ప్రాణాయామం చే మెడిటేషన్ అయి వస్తాయి. బినా ప్రాణాయామం చేసి నై కర్మాలే, వైసా నై కర్మాలే, గురుముఖత ఏ గురుముఖే సీఖనా ఏ ఐసా యూట్యూబ్ ఆత్మ ఆధార్ దిమాగ్ లోపం పోతాయి.
आधा दिमाग लोगों से शिक्षा ले तो आधा दिमाग लोगों से दीक्षा नहीं लेना, टच नहीं करना। మంచిదే కదా సాధన అంతే కట్టు మీ చెవు ప్రాబ్లం. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఏదైతే ఉంటుందో ఈ సాధనకు సంబంధించిన రాగంలో చెవులు కళ్ళు ఇవన్నీ సిద్ధమవుతుంది. ఎవరు జ్యోతి దర్శనం చేస్తారో వాళ్ళ కళ్ళు పవిత్రమవుతాయి, ఎవరు నాదాన్ని వినగలుగుతారో వాళ్ళ చెవులు పవిత్రమవుతాయి, ఎవరు కేచరి సంపాదించుకుంటారో వరకు నోరు నాలుక శుద్ధి అవుతుంది. అర్థమంది కదా? చాలా మంది ఏమనుకుంటారు అంటే నాకు చెవులు వచ్చిందండి, చెవులు వినిపిస్తలేవు అనేది చాలా మంది అనగైనా అది చెవు ప్రాబ్లం తోటి వచ్చేది కానీ దీంతో వచ్చేది కాదు. కనుక అది ఆ సౌండ్ నాదం వేరే, ఈ బయట శబ్దాలు వినడం వేరే. నాదం వచ్చినా ఈ భౌతిక శబ్దాలు ఇంకా చక్కగా వినగలుగుతాం. శాకాహారి అక్షావతాయే ఆధ్యాత్మిక శాకాహారి అచ్చా బీమారి ఆతాయేనా. ఇక్కడ నార్మల్ మెడిటేషన్ లో అయ్యా మాట్లాడకండి కరెంటు లేదు, ఒక నలుగురు కంట్రోల్ చేయండి, ఒక నలుగురు చూడండి. అయితే మిగతా అనేకమైన ధ్యానాలు ఉన్నాయి, మన సౌండ్స్ వస్తున్నాయి, ఒక నలుగురు నలుగురు పెట్టలేదు. అయితే నార్మల్ మెడిటేషన్లో ధ్యానం చక్కగా, ఎందుకంటే నాడుకు శుద్ధి లేవు, కాళ్ళలో నొప్పి వస్తుంది, బాడీలో పెయిన్స్ వస్తాయి. చాలా మంది కదలకుండా కూర్చుంటే బాడీలో పెయిన్స్ వస్తాయి. ఒక ఆయన ఆఫీసులో కదలక కూర్చుంటే ఏమొస్తున్నాయి, శరీరానికి రోగాలు వస్తున్నాయి. శరీరానికి కొంత పరిశ్రమ అవసరమే కదా, కనుక శరీరానికి కొన్ని ముద్రలు వస్తున్నాయి. కొన్ని ముద్రలు క్రియాయోగంలో కొన్ని ముద్రలు వేయడం జరుగుతుంది, అలాగే ప్రాణాయామం చేయడం జరుగుతుంది. దీని వలన నాడి మండల శుద్ధి అవుతుంది, గంటల తరబడి ధ్యానం చేసే శక్తి పొందుతున్నాం. కనుక సాదా ధ్యానంలో నిద్రమత్తులోకి వెళ్ళిపోతాం, బాడీ పెయిన్స్ వస్తాయి, వంగి కూర్చుంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే చక్కగా కూర్చోమని కూడా చెప్తలేరు కొన్ని ధ్యాన సెంటర్లలో, కొన్ని దాంట్లలో కొంతమంది ఇంకా ఏకంగా కుర్చీలో కూర్చొని మీచికి పెట్టుకొని ధ్యానం చేయంటారు. అర్థమైంది కదండి? పెట్టుకొని చేస్తలేరా, మీచికి పెట్టుకొని ధ్యానం చేస్తున్నారు, అది ఇంకా రాదు మెడిటేషన్. అర్థమైంది కదా? కనుక తప్పకుండా యోగ సాధన లేకుండా ధ్యానం కూడా బ్రహ్మదేవుడికైనా, కనుక ప్రాణాయామ తప్పకుండా ఎందుకంటే మహర్షి కంటే గొప్పవాడి కాదు ఎవరు వేరు. అయ్యా ఒక నలుగురు పెట్టండి, ఆ నలుగురు పెట్టండి, ఒక నలుగురు అయ్యా మాట్లాడలేకండి, ఒక నలుగురు అక్కడ. అందుకనే ఒకటికి రెండు సార్లు బాగా గ్రహించండి. ఇది మీరు నడక హోల్డ్ చేసుకోకపోతే, మీరు నడక హోల్డ్ చేసి సాధన చేయకపోతే శరీరంలో ఈటు పెరుగుతుంది. ఈటు పెరిగినప్పుడు ఏమవుతుంది, మలబద్ధకం వస్తుంది. అర్థమంటా రకరకాల సమస్యలు వస్తాయి నాలుగు. అందుకని నాలుగది ఎలా హోల్డ్ చేసుకోవాలి, ఒకవేళ పైకి ఒకవేళ శరీరంలో ఈటు పెరిగింది అనుకో, ఇంకా మజ్జిగ లాంటిది నిమ్మరసం లాంటిది బాగా తీసుకోవాలి. ఉప్పు కారాలు ఉంటాయి కదా, ఉప్పు కారాలు తగ్గియాలి తప్పకుండా. చక్కెర భోజనం తినాలి, సోరకాయ దోసకాయ ఇటువంటివి బాగా తీసుకోవాలి, తీర దోసకాయ లాంటి ఉప్పు కూడా నమ్ముకొని తినాలి, చక్కెర వేసిన తర్వాత తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. దీని వలన శరీరంలో హీట్ రాదు. 24 అవర్స్ నాకని కోల్డ్ చేసి పెట్టుకోండి, శరీరంలో చూస్తాం పెరగదు. జీలకర్ర ఉంటుంది కదా, కూరల్లో జీలకర్ర బాగా వేసుకోవాలి, కొంచెం అల్లం బెల్లం నమ్ముకొని తిను, గ్యాస్ ట్రబుల్ వల్ల తిన్నాం. అదేదన్నా ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించండి, కొత్తిమీర జ్యూస్ బాగా తాగి ధనియాల చాలా తాగే వాళ్ళకి థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది. ఇంకా ఆ విధంగా మన డాక్టర్ సలహా కూడా తీసుకుంటారు. సాధన చేయండి, సాధన చేస్తే కూడా చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. టచ్ పైకి రాకండి, పైకి రాకండి.
తాకూడదండి రాన్ని ఉత్తర కీర్త చదవండి కృష్ణుడు ఆశ ఏంటో అర్థమైంది అర్జునుడు అర్జునుడు బాధ్యతలతో ఉన్నాడు ఆయనకు బంధువులను చూసి మోహం కలిగింది ఆ మోహం మూలికే జ్ఞానం చెప్పాడు భగవంతుడు ఆ జ్ఞానాన్ని కూడా కర్మయోగము భక్తి యోగము జ్ఞాన యోగము యోగ మార్గము అలాగే గుణాతీత స్థితి వరకు చెప్పాడు అలాగే అర్జునుడికి బాధ్యతలను అయిపోయిన తర్వాత యుద్ధరంగంలో చెప్పారు ఇప్పుడు నాకు ఒక ఈ యొక్క భగవద్గీత మరొకసారి చెప్పండి నాకు ఇప్పుడు బాధ్యతలు అయిపోయినది కృష్ణ అంటే అప్పుడు సంసారం వదిలిపెట్టే రోగము ఇప్పుడు సంసారం పడుకుంటే రోగం దారుణ ధ్యాన సమాధులు ఆచరించాలని చెప్పారు పూజా కోటి సమం స్తోత్రం స్తోత్ర కోటి సమం చెప్పడం జనకోటి సమ ధ్యానం ధ్యానకోటి సమోదయ ఏదైనా అష్టాంగ యోగం నవోదిత భక్తి సప్తజ్ఞానం గురించి లెవెల్స్ లెక్కన అందించారు అక్కడే ఒకటే తరగతి కూర్చుంటే మనం మోక్షస్థితే అందుకోవాలి స్టార్టింగ్లో భక్తి కూడా శ్రవణ మననంతో స్టార్ట్ అవుతుంది అలాగే అలాగే రకరకాల కీర్తనలు ఉంటాయి శ్రవణం ఉంటాయి పూజలు ఉంటాయి భగవత్ కథలు వినడం శ్రవణం అంటే కథలు వినడం భగవత్ కథలు వినడం అలా ఇవన్నీ ఉంటాయి తర్వాత ఆత్మ నివేదన వరకు అంటే సమాధి స్థితి వరకు వెళ్ళాలి అలాగే ఇంతమరి దారుణ ధ్యాన సమాధి గురించే చెప్పారు ఉత్తర గీతలు అలాగే అందులో ప్రాణాయామ అభ్యాసం అద్భుతంగా ఉంటుంది ఉత్తర గీతలో ప్రాణాయామ అభ్యాసం గురించి ఎంతో చెప్పారు దారుణ ధ్యాన సమాధి గురించి చెప్పారు అష్టాంగ యోగం గురించి అద్భుతంగా చెప్పారు కృష్ణ పరమాత్మ కనుక ఇది ఈ అష్టాంగ యోగము ఆరోగ్యం కోసమని అనుకుంటున్నారు చాలామంది ఏం చేస్తున్నారంటే అష్టాంగ యోగం మొత్తం ఆచరిస్తున్నారా గ్రౌండ్కి వెళ్తున్నారు ఆసనాలు వేస్తున్నారు అర్థమంది కదా చిన్నది జీర్ణమవుతుంది ఆరోగ్యం తేలిక ఉంటుంది చాలా అనుకుంటున్నారు ఒకటి కలిసి తాగితే మరి వాళ్ళు అది బెనిఫిట్ పొందుతున్నారు కదా అష్టాంగ యోగంలో ఒకటో తరగతి తగ్గినారు ఆసనాలే వేసినారు దాంట్లో నాశనం లేదు నష్టం లేదు అది పాపం కాదు అందులో కూడా ఒక డిసిప్లిన్ శరీరం ఆరోగ్యం పెట్టుకోవడం అదొక డిసిప్లిన్ అది మేలే చేస్తుంది ఒకటో తరగతి కలిస్తే ఒకటో తరగతి పాపం వస్తుంది అలాగే ఆ ఆసనాలు అలా వేయడం వలన మన ఆరోగ్యం పొందుతున్నాం ఆరోగ్య తృప్తి పట్టి మరి ఏం చేయాలి పతంజలి ఆశ్రయం ఆసనాలు వేసి కూర్చొని ఒకటో తరగతి ఉన్నాను అని చెప్పిన ఓ కాలేజీ పెట్టింది స్కూల్ కింద జీవితాంతం స్కూల్కి వెళ్ళమని చెప్తున్నా అందుకనే కృష్ణ పరమాత్మ పూజలు అనేది ప్రాథమిక రామకృష్ణ పరమాత్మ తోటాపురి గురువుని కలిసిన తర్వాత జన్మలో పూజలు చేయలేదు అర్థమంది కదా ఈయన పూజలు మాడుకుంటే బ్రాహ్మణి మాట ఫీల్ అయ్యి వెళ్ళిపోయింది అడిగి వెళ్ళిపోయింది కాదు ఎందుకు ఆమె పూజల పాప అర్థమంది కదా పూజలు చేయించాడు ఆమె వెళ్ళిపోయింది ఎప్పుడైతే అద్వైత గురువు పెడుతుందో ఒక అద్వైత సాధనే చేశారు అన్ని రోజులు ఆ సాధన దీనికి ఉపయోగపడ్డదు కనుక అడిగారు ఉద్యోగం వచ్చినాక ఇంకా చదువు ఎక్కడదయ్యా రిటైర్ అయినాక ఇంకా కర్తవ్యం ఎక్కడ అర్థం కదా ఉద్యోగం వచ్చే వరకు చదవాలి పెన్షన్ వచ్చే వరకు ఉద్యోగం చేయాలి అర్థం కదా కనుక రిటైర్ అయినాక పెన్షన్ వస్తుంది ఏం లేకుండా అవధూత చేయలేదు పూర్వం చేసిన సాధనల ఫలితం పొందుకుంటాడు అవధూత పూర్వం పడిన క్రమని పెన్షన్ అలాగే ఇక్కడ పరమాత్మ కోటి పూజల కొద్దీ ఒక స్తోత్రం గొప్పది అది వేరే వాళ్ళు మాట్లాడేది కోటి కోటి పూజల కొద్దీ ఒక జపం గొప్పది కోటి జపాల కొద్దీ ఒక ధ్యానం గొప్పది కోటి ధ్యానాల కొద్దీ ఒక కోటి ధ్యానాల కొద్దీ ఒక లయస్థితి గొప్పది ఒక సమాధి స్థితి గొప్పది అని చెప్పారు ఒకదానికంటే ఒకటి గొప్పది కనుక ఈ విధంగా మీరు నిరంతరం అక్కడే ఒకటే తరగతిని ఆగకుండా ముందుకు వెళ్ళాలి పూజ తప్పు కాదు పాపం కాదు అది బేసిక్ దాని తర్వాత స్తోత్రము తర్వాత జపము తర్వాత ధ్యానము ధ్యానం నుంచి లయస్థితి అక్కడి వరకు వెళ్ళాలి ప్రైమరీ స్కూల్ హై స్కూల్ కాలేజీ యూనివర్సిటీ అర్థమైంది కదా ఇట్లా లేవల్స్ లెక్కన మనం ముందుకెళ్తాం కానీ ఒకటో తరగతి కూర్చొని ఇంకా అదే చదువు అనుకుంటే కుదరదు కదా మోక్షమైన ఉద్యోగం ఎప్పుడు వస్తుంది కొంతమంది అంటారు కృష్ణ పరమాత్మ యోగ సాధన చెప్పిండా ప్రాణాయామ నాలుగు అధ్యాయాలు చదువుతారు కర్మయోగం చెప్పిండా మూడో అధ్యాయం చదువుతారు ఒక ఆయన వేరు వేరే అయ్యా ధ్యానం చేస్తున్న నాలుగో అధ్యాయం చదువుతారు ఇంకొక ఆయన అందులో ఇంకో దగ్గర నేను అవధూత స్టేజ్ చెప్పిండా గుణాతీత కంటే అవధూత స్టేజ్ కదా అన్నీ ఉన్నాయి అన్నీ కలిపితేనే భగవద్గీత కనుక అది మిక్సింగ్ వెజిటేబుల్ కూర లాంటిది భగవద్గీత అలాగే ఉత్తర గీత జ్ఞానయోగమే ఇక్కడ రెండవది లేదు అది కేవలము వైరాగ్యం ఉండి బాధ్యతలు అయిపోయిన గృహస్థులకి సన్యాసులకి తీవ్ర వైరాగ్యం నేను మోక్షం పొందాలి ఈ జన్మలు అనే తపన ఉన్న వాళ్ళ కోసం ఉత్తరగేది అంటారు కదా
అంటే మూడు గుణాలనే అతిక్రమించినాడు, అదే గుణాతీతుడు. గుణాతీతుడన్న త్రిగుణాతీతుడన్న ఒకటే. భగవద్గీతలో లాస్ట్ అధ్యాయంలో గుణాతీతం అంటున్నారు. గుణాతీతుడన్న త్రిగుణాలు అంటే మూడు గుణాలు దాటిందనే గుణాతీతుడు అంటారు. ఆ గుణాతీతుడు అంటే అవధూత స్టేజ్. అంటే ఇంకా అతనికి ఇక ఈ లోకంలో మూడు లోకాల్లో రిటైర్డ్ ఉద్యోగానికి ఉద్యోగస్తునికి ఏం కర్తవ్యం ఉంది? ఆల్రెడీ ఫ్యామిలీ బాధ్యతలు నెరవేర్చారు, ఆల్రెడీ ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చి పెన్షన్ అనుభవిస్తున్నాడు. గతంలో చేసిన సాధనల ఫలితము ఇక్కడ బ్రహ్మానంద స్థితి అనుభవిస్తున్నాడు. ఏడ కూర్చున్న ఆ స్థితి ఎట్లగలిగింది? బ్రహ్మానంద స్థితి అర్థం కదా. ఆ స్థితి ఎందుకు కలిగింది అంటే ఆ సాధనల ఫలితం అర్థమైంది కదా. ఆ పూర్వ సాధనల ఫలితమే ఇక్కడ ఈ ఫలితం పొందుతున్నాడు. అంటే ఎప్పుడైతే శరీరంలో పిత్తం ఎక్కువైంది అనుకో, అంటే శరీరంలో హీట్ ఎక్కువైంది అనుకో, అర్థమండి కదా. ఆటోమేటిక్గా అది అక్కడ కూర్చోపడి ఆ విధంగా మీరు శరీరంలో వేడి ఎక్కువైనప్పుడు ఆ వేడి ఇది కావాలంటే మధ్య తీసుకోండి, నిమ్మరసం తీసుకోండి, లేకపోతే సుగంధ వాళ్ళ పాల వెళ్ళిపోయి అని దాన్ని తీసుకొచ్చి మజ్జిగలో కానీ ఇది కానీ తీసుకోండి. తీసుకుంటే హీట్ మొత్తం మీద హీట్ సొరకాయ దోసకాయ ఇటువంటివి త్వరగా జీర్ణమయ్యేటివి త్వరగా తీసుకోవాలి. తీసుకుంటే అది శరీరంలో హీటు లేకుండా చూసుకోవాలి. మీరు ఏ ఉపాయం అన్న వాడండి, శరీరంలో హీట్ లేకుండా చూసుకుంటే ఉష్ణం తక్కువనే ఉంటుంది. అంటే లేకపోతే ఈ కఫ సంబంధించిన పైన కఫం ఉన్నందుకు కూడా వస్తుంది. అంటే పిత్తము కఫం రెండు. అయితే అల్లం బెల్లం మీరు బాగా నమలుకొని తినండి. జీలకర్రని అల్లాన్ని జీలకర్రని బాగా ఎక్కువ వేసుకోండి కూరంలో. లేకపోతే ఉదయం లేవగానే అల్లం బెల్లంని పేస్ట్ తీసుకోండి. లేకపోతే జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర అలాగే మిసిరి ఉంటుంది కదా, మిసిరి పౌడర్ జీలకర్ర పౌడర్ని రెండింటిని కలుపుకొని మజ్జిగలో తాగండి. తాగితే మంచిది. మొత్తం మీద కఫం కొట్టివేయాలి. లేకపోతే సొంటి పొడి తేనెని రోజు పేస్ట్గా తీసుకోండి, కఫం కొట్టేస్తారు. లేకపోతే సొంటి మిరియాలు పిప్పలు ఆ పేస్ట్ని తేనెలో తీసుకోండి, లేదా నీళ్ళలో మరిగించి అదే కషాయం లెక్కన తీసుకోండి. వాడండి, రిజల్ట్ ఉంటే అది కూడా వాడండి. అదే శరీరంలో ఇచ్చే గొంతు పోతున్నాం. ఎంతకాలం చేస్తున్నా సాధన ఇంతవరకు ధ్యానం చేయలే, ధ్యానం చేశారు కనుక ఒకటి చూడండి. నాకు చాలా ఆశ్చర్యకరం అండి, చాలా ఆశ్చర్యకరము. ఎన్ని సంవత్సరాలు చేశారు ధ్యానం? 7-8 సంవత్సరాల ధ్యానం చేసినందుకు శరీరంలో వణుకుడు రోగం వచ్చేసింది. అర్థమైంది కదా. 7-8 సంవత్సరాలు ధ్యానం చేస్తే ఏమొచ్చిందయ్యా? మాట్లాడకండి. 7-8 సంవత్సరాలు ధ్యానం చేస్తే ఏమొచ్చింది? వణుకుడు రోగం వచ్చింది. క్రియాయోగం చేస్తే ఏముంటుంది? 6 నెలల లోపల ఉన్న రోగాలన్నీ పోతుంటే అక్కడనేమో ఆరోగ్యంగా ఉన్నవాడు ధ్యానంలో పోతే లేని రోగాలు తెచ్చుకుంటున్నాం. ఎందుకు? ఆఫ్ మైండ్ వాళ్ళ దగ్గర దీక్షలు తీసుకోవడము, ఆఫ్ మైండ్ వాళ్ళ దగ్గర శిక్షణలు తీసుకోవడము, అస్తవ్యస్తంగా ధ్యానంలో కూర్చోవడము, అర్థం కదా, వంగి కూర్చోవడము, వాడి కూర్చోవడము, ఉరకబెట్టి నిద్రపోవడము, రకరకాలుగా ఉంటాయి. ఎవరైనా కూడా ఇట్లా ఉంటుందనుక తల అమ్మాయి ఎనర్జీస్, ఈ మాస్టర్ గారికి ఎనర్జీస్ పాస్ అయినాయండి అంటారు. అర్థమైంది కదా. ఒక ఆయన తల గుర్తుకుంటాడు నెత్తికి, అప్ప శక్తి తట్టుకోలేకపోతున్నాడు అంట. పిచ్చులండి మెంటల్ మనుషులు అందరూ. ఒక తల నెత్తి గుర్తుంటాడు, ఒక గోడ చిన్నపిల్లవాడికి ఇట్లా అడిగి నెత్తికి తలని గోడ గుర్తుంటాడు. ఒక్కరు ఒక అవతారం పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తారు ధ్యానం అనే పేరుతోటి. తల గుతుకుతారు, తల ఇలా ఇలా ఊపేస్తారు, ఎగిరెగిరి పడుతుంటారు, ఊగిపోతుంటారు, వారిపోతుంటారు. ఒక ఆయన ఎగిరాడనుకో ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎగురుతారు. ఆయన చప్పట్లు కొడుతుంటారు కదా అందరూ, ఆహా ఎనర్జీ లెవెల్ తట్టుకుని ఎగిరెగిరి పడుతుంటారు. పిచ్చి పిచ్చి మెంటల్ హాస్పిటల్లో కూడా అట్లా ప్రవర్తిస్తారు. అర్థమది కదండి. ఒకరు వారిపోతారు, ఒకరు ఇట్లా పడిపోతారు, ఒకరు ఇది చేస్తుంటారు. అసలు ధ్యానం అంటే ఎటు పోతుందో తెలుస్తలేదు. ఆఫ్ మైండ్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నప్పుడు ఇన్ని రకాలు వస్తాయి. సరే మీరు తెలుసుకున్నారు, ఇన్ని రోజులు ధ్యానం చేసి నేను ఇంత నష్టపోయినాను, ఇది శాస్త్రీయంగా లేదని తెలిసి వచ్చింది కదా. మరి అప్పుడు శాస్త్రీయంగా లేవాడు. ఇప్పుడు చైనా పీస్ కొనుక్కున్నావు, చాలా డబ్బులు పెట్టి చైనా పీస్ కొనుక్కున్నావు, అది డూప్లికేట్. ఇప్పుడు ఐఫోన్ కొనుక్కోవాలన్నా, లేకపోతే ఇంకొకటి కొనుక్కోవాలన్నా, లేకపోతే ఇంకేదైనా ఇంట్లో టీవీ ఏ కంపెనీ తెచ్చుకోవాలి, ఇంకా కార్ ఎటువంటిది తెచ్చుకోవాలి, బ్రాండెడ్ తెచ్చుకోవాలి అని మీకు తెలుస్తుంది కదా. అంటే డూప్లికేట్ వదిలి ఒరిజినల్ తీసుకోవాలి. ఇప్పుడు ఋషులు ఉన్నారు, బ్రాండెడ్ ఋషుల సాధన బ్రాండెడ్ కనుక ఆ ఋషుల సాధనని మనం ఫాలో కావాలి. ఎప్పుడైతే
చాలా మంది ఏమంటారంటే ధ్యానం చేస్తే నాడి మండల శుద్ధి అవును అంటే, మరి నాడి మండల శుద్ధి అయితే వణుకుడు రోగం ఎందుకు వస్తుంది? 8 సంవత్సరాలు ధ్యానం చేసిన వాడికి శరీరం నరాలను ఎముకల్లో అంటే శరీరంలో శక్తివంతమైన శరీరం కావాలి. మరి షేక్ అవుతుందంటే నరాల వీక్నెస్ ఎందుకు వస్తుంది? అదే ప్రాణాయామం చేస్తే నాడులు శుద్ధి అయ్యి శక్తివంతమైన నాడులు శక్తివంతమైన మేధస్సు శక్తివంతమైన శరీరం తయారవుతుంది కదా. ఆరోగ్య కోసం మనం ఏం చేయము, మోక్ష సాధననే చేస్తున్నాం, కానీ యోగాభ్యాసాన్ని చేస్తున్నాం కనుక దీంతో ఆటోమేటిక్గా శక్తివంతమైన శరీరం తయారవుతుంది. కనుక మహాముద్ర ఉంది కదా, మహాముద్ర మీరు పర్ఫెక్ట్ వేస్తే ఈ వణుకుడు సమస్య ఇది పోతుంది. అండ కుంభకం ఎక్కువ చేస్తే శక్తివంతమైన శరీరం తయారవుతుంది, అప్పుడు కుండల్ని యాక్టివేట్ అవుతుంది, అప్పుడే మనకు మనసు చాలా సూక్ష్మంగా పెరుగుతుంది. కనుక ధ్యానంలో నిద్రపోవద్దు, ధ్యానాన్ని వంగి కూర్చోకూడదు. ధ్యానం శరీరం సహకరిస్తే కిందనే కూర్చోవాలి, పద్మాసనము సిద్ధాసనము అభ్యాసం చేసుకోవాలి. మహాముద్ర లాంటిది పర్ఫెక్ట్ వేస్తే శరీరం ఫ్రీ అయిపోయి గంటల తరబడి ధ్యానంలో కూర్చునే శక్తి పొందుతాం. ఇక్కడ 72, 70, 80 సంవత్సరాల వయసు వాళ్ళని ఇతర ధ్యాన పద్ధతుల్లో 20 సంవత్సరాలు చేసి ధ్యానం చేసిన 20-30 ఏళ్ళ కుర్రాలని ఇక్కడ 80 ఏళ్ళ వృద్ధులతోటి నేను పోటీ పెడతాను. వాళ్ళు 20 ఏళ్ళ ధ్యానము, వీళ్ళది 1 సంవత్సర ధ్యానం. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ తోటి నేను చెప్తున్నాను? క్రియాయోగం అంత సైంటిఫిక్ అని నాకు నమ్మకం, క్రియాయోగ గొప్పతనం నాకు తెలుసు, అర్థమంది కదా. కనుక ఈ విధంగా మనం ఎక్కువ శాస్త్రీయమైంది చేసి బెనిఫిట్ పొందండి, అశాస్త్రీయాన్ని వదలండి. ఏ పేపర్ వచ్చిన అవసరం లేదు, నిర్భయంగా కూర్చొని చేయండి. ఏ కదలికలు వచ్చినా ఏ వైబ్రేషన్స్ వచ్చినా ధ్యానం చక్కగా దృష్టి ఆగ్నశకంలో దృష్టి అంటే ధ్యానించినప్పుడు కొన్ని కదలికలు వస్తాయి. ప్రారంభం మాత్రం కొన్ని వైబ్రేషన్స్ కొన్ని కదలికలు ఇవన్నీ వస్తాయి అనుకోండి, అది ప్రారంభం బిగినింగ్ అది. మీరు దాని గురించి కంగారు పడవలసిన అవసరం లేదు, అది మంచి రైట్ ఎక్స్పీరియన్స్ చేస్తే దాంతో మీరు కంగారు పడి భయపడవలసిన అవసరం లేదు. మరి మనిషి అన్నప్పుడు రోగం నొప్పి రాదా చెప్పండి? రుద్రాలు ఇవన్నీ వస్తున్నాయి కదా, యోగ సాధన చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి. కాలు నేపుడు నొప్పున్నాయా? శరీరం మునగాకు పొడి బెల్లము తేనె ఇవన్నీ సమకాలంలో మునగాకు పొడి పొడి చేసి పెట్టుకోండి, అట్లా బెల్లము తేనె కలిపి ఒక డబ్బర పెట్టుకోండి, రోజు 2-3 స్పూన్లు తీసుకోండి, బాడీ పెయిన్స్ పోతాయి. శరీరంలో ఏ అదే ట్యాబ్లెట్స్ వేసుకున్నాం అనుకో సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి ఎక్కువ రోజులు వాడితే, అర్థమంటే ఎక్కువ రోజులు వాడితే ఏమైతే పెయిన్ కిల్లర్స్ వాడద్దు. ఎక్కువ రోజులు వాడితే గుండె జబ్బులు కిడ్నీ జబ్బులు వస్తాయి, అవి వాడకుండా ఇది రెగ్యులర్ వాడండి. ఇది వాడితే బాడీ పెయిన్స్ అన్నీ పోతాయి. అట్లాగే ఈ సాధన కూడా చేయండి బాగా. ఎంతకాలం నుంచి చేస్తున్నారు ధ్యానం? 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. బాగానే నిద్రపోయేదా? అంటే గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు నిద్రపోయేటోళ్ళు అంతే. కొంతమంది నిద్రలో ఎవరికైనా నిద్ర రాకుండా ట్యాబ్లెట్ చేసుకునేటోళ్ళు ఆ కుర్చీలో కూర్చొని ధ్యానం నిద్ర ధ్యానంలోకి వెళ్ళండి, మంచిగా సుఖమైన నిద్ర వస్తుంది. కానీ మరి అట్లా కూర్చుంటే రోగాలు వస్తాయి, ఇట్లే నరాల వీక్నెస్ నానా రకాల సంఘటన. ఇప్పుడు పడుకొని ధ్యానం చేసినాం అనుకో సుఖమైన నిద్ర వస్తుంది, వంగి ధ్యానం పోతే నడుము నొప్పి వస్తుంది. నిద్ర బెనిఫిట్ కూడా పొందదు. ఏ సమస్య ఏదున్నా కొద్దిగానైనా కుదరాలి కదా. ఇప్పుడు సరే నేను ఒక్కొక్కటి చెప్తాను, కారులు వెళ్ళినాయన స్పీడ్కి వెళ్ళింది, సైకిల్ మీద వెళ్ళినాయన 200 పక్కనే వెళ్ళాలి కదా, అసలే ఊరి బయటికి దాటకుండా ఉంటే ఎట్లా? సరే సైకిల్ మీద వెళ్ళాం కదా, మరి అంత నడుచుకుంటే వెళ్ళినా కానీ 4 రోజులు వెళ్తారు కదా శ్రీశైలం, అంతేనా కదా? అసలు ఇంటి గడపలు ఇంట్లోనే కూర్చున్నాం అంటే ఏంటి చెప్పు? ఎన్ని ఆలోచనలు ఉన్నదమ్మా, ధ్యానంలో మీరు క్రియాయోగులు ఉన్నారు, ప్రాణాయామం చేస్తున్నారు, కొన్ని ఆలోచనలు ఏదైనా వచ్చినా అనుకో ఆయన మన ఆరోగ్య లాభాలను పొందుతారు కదా, అంతేనా కదా? మనశ్శాంతి అలా పొందుతారు కదా చెప్తారు. అంత కనుక ఈ ప్రాణాయామ అభ్యాసం చేయాలి, ముద్రలు మహాముద్ర లాంటివి వేయాలి. ప్రాణాయామ అభ్యాసం చక్కగా చేసినప్పుడు రైట్ మెడిటేషన్ కుదురుతుంది, రైట్ మెడిటేషన్ కుదిరినప్పుడు అద్భుత ఫలితాలు పొందుతుంది. ఇది నాడి మండల శుద్ధి ప్రాణాయామ తోటే అవుతుంది, కుండని యాక్టివేట్ మహాముద్ర తోటే అవుతుంది, జ్యోతి దర్శనం జ్యోతి ముద్ర తోటే అవుతుంది, కేసర ముద్ర తోటే మనిషి శరీరంలో హీట్ పోతుంది, ప్రాణవాయువు కంట్రోల్ వస్తుంది. ప్రాణాయామ కేసరి రెండు కలిపినప్పుడే శ్వాస కంట్రోల్ వస్తుంది. సెల్ఫ్ ఎంక్వైరీ వేదాంత విచారణ రమణ మహర్షి పుత్రులు బాగా చదువు, అర్థమంది కదా? రమణ మహర్షి ఊహాయ్ హాయ్ నేనెవరు నేనెవరు అనే పుస్తకాన్ని బాగా ఇది చేయి, బాగా విచారణ చేయి, తర్వాత ఈ క్రియాయోగంలో ప్రాణాయామ చేయి, విచారణ చేయి, ధ్యానం చేయి, ఇది అంతా ఇవన్నీ ఉండాలి, బ్రహ్మాస్త్రాలు ఇవన్నీ కూడా, అర్థమంటే
ఇంతవరకు చెప్పినా కదా మునగాకు పొడి తీసుకో, బెల్లము తేనె సమానంగా తీసుకో, అన్ని ఒక డబ్బాలో పెట్టుకొని రోజు రెండు మూడు స్పూన్లు తిని నీళ్ళు తాగిపోతాయి. ఈ సాధనం కూడా చేయి బాగా. మళ్ళీ నేర్చుకో, సాయంత్రం క్లాస్ చేయి. ఇప్పుడే వచ్చినావు కదా సాయంత్రం. ఆరు నెలల నుంచి బయటకు వచ్చి ఆయన సంగతి ఆయనతో మాట్లాడతాను. అర్థమంది కదా, ఆయనతోటి నేను మాట్లాడగలుగుతాను. అర్థమంది కదా, ఆయన ఏ స్థితిలో ఉన్నాడు, ఏ సాధన చేశాడు, ఎక్కడ చేసాడు, నిద్రపోతున్నా కుర్చీలో కూర్చొని నిజంగా క్రియాయోగం చేస్తున్నాడా, ఇంకా అబద్ధం చెప్పినట్టు ఒక ప్రాణాయామం చేసి చూపెట్టా అంటాను. అర్థమంది కదా, భావన యుక్తంగా చేయండి. ముందర వెనక లేదు, స్పైనల్ కార్డ్ మధ్యలో చక్రాలు ఉంటాయి. చక్రాలు ఎక్కడ ఉంటాయంటే ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి. ముందు నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంద్రియాలని. ఈ చక్రాలు అనేది ముందు లేవు వెనక లేవు, ఈ చక్రాలు ఉన్నాయి కదా, ఈ స్పైనల్ కార్డ్ మధ్యలో శుష్కనాడి మధ్యలో ఉంటాయి చక్రాలు. అంతే అసలు బాగా చేసేది అయితే ఈ పక్కన జాబ్ అయ్యేసరికి ఇప్పుడు ఏం చేస్తుంటే 20-15 నిమిషాల వరకు కాదు, ఒక్క కాదు దగ్గరకు వస్తుంది. ఫ్రాక్చర్ అయిందా? ఫ్రాక్చర్ కాలేదు. మునగాకు పొడి బెల్లము తేనె రెండు కలుపుకొని రోజు వాడు. దగ్గరకు వస్తుంది, ఏదో సమస్య ఉంది కాదు. అదే చెప్తున్నా కదా, దాని మెడిసిన్ అంటే చెప్తున్నా. మునగాకు పొడి బెల్లము తేనె ఒక దగ్గర కలుపుకొని ఒక డబ్బలు పెట్టుకో. పచ్చాకు కాదు, వెళ్ళిన పొడి మునగాకు పొడి ఇవన్నీ కలిపి పెట్టుకొని రోజు తీసుకో. ఆ కాళ్ళలో బాడీ పెయిన్స్ కానీ నొప్పులు ఇవన్నీ ఉండిపోతాయి. మహాముద్ర మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయి. ప్రాణాయామ బాగా చేయండి చేయండి, ఆ పొడి రావడానికి తగ్గిపోతుంది. ఎంతకాలం చేస్తున్నారు ధ్యానం? క్రియాయోగ చేస్తలేవు. క్రియాయోగకు మొదటిసారి వచ్చేసి ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఎట్లా అవుతుంది? క్రియాయోగం ఇప్పుడే వచ్చినాం కదా, నేర్చుకొని రెగ్యులర్గా చేయి. ప్రాణాయామ బాగా చేస్తే ప్రాణాయామలో పట్టు సాధించి ఆలోచన రైట స్థితిలో ఉంటాడు. అర్థమంది, ఏ ఆలోచన రావు, రైట్ మెడిటేషన్ కుదురుతుంది. మాట్లాడవద్దు, ఎవరు దూరం వెళ్ళి మాట్లాడుకోండి. అక్కడ ఎంతకాలం చేస్తున్నారు ధ్యానం? ఎంతకాలం నుంచి చేస్తున్నారు? క్రియాయోగ చేసేటప్పుడు ప్రాణాయామ అభ్యాసం చేసేటప్పుడు మనోబలం ఆత్మధైర్యం పెరుగుతుంది. అర్థం కదా, మా దగ్గరికి ఏదో దయ్యాలు భూతాలు రావండి, మమ్మల్ని చూస్తే అర్థం కదా. మేము శ్మశానంలో కానీ ఎక్కడంటే అక్కడ పడుకుంటాం, ఏడంటే అక్కడ తిరుగుతాం. శ్మశానంలోనే నైట్ స్టే చేస్తాను, నేను డైరెక్ట్ శ్మశానం అడుగులోనే పడుకుంటాను. అర్థమది కదా, కాశీలో అక్కడే ఉండేవాడిని. ఇప్పటికైనా సరే శ్రీశైలం మీద నుండి మేము శ్మశానం అడుగులోనే పడుకుంటాం, కాలు మీద కాలేసుకొని. అర్థమంది, మళ్ళీ భయపడతారని నేను అవన్నీ చెప్పను. ఏమి మీరు ఏం భయపడవలసిన అవసరం లేదు. అర్థమంది కదా, అవన్నీ పారిపోవాలి మన ధ్యాన శక్తితోటి. అర్థమైందా? బాగా సంకల్పం పెట్టుకోండి, బాగా సాధన చేసుకోండి. ప్రాణాయామ అభ్యాసంలో పట్టు సాధిస్తే మనోధైర్యం ధైర్యం ఆత్మస్థైర్యం కలుగుతుంది. కనీసం ఒక సాధకు అనే వారు ఒక సిద్ధాసనం అభ్యాసం చేసుకుంటే అనంతమైన దివ్యశక్తి వస్తుంది, అనంతమైన ఆత్మవిశ్వాసం, అనంతమైన ధైర్యము, అనంతమైన మనోధైర్యము. ఆనాడు అగస్త్య చూసి 7 సముద్రాలు తాగుతానని కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాడు. అంత కాన్ఫిడెన్స్ వస్తుంది సాధకుడికి. వివేకానంద స్వామిలో ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, మరి ఏ ఆసనంలో కూర్చుంటారు చూడండి. ఆయన రోడ్డు కూర్చుంటారా, బిజినెస్ పెట్టుకుంటారా, కుర్చీలో కూర్చుంటారా చూడండి. వివేకానంద స్వామి వయసులో ఉన్న ఫోటోలు చూడండి, ధ్యానంలో ఉన్న సైతి కూడా ఉన్నారు, ఎంత ధ్యాన స్థితిలో ఉంటారు. కనుక ఇవన్నీ కూడా మీరు గమనించండి. మహాయోగులు తమ సంపన్నుల వాళ్ళు ఏ ఎంత కూర్చొని ధ్యానం వాళ్ళ శరీర స్థితిని చూడండి. ఎట్లా ఉంటుంది లాయ కూడా ఎంత పెద్ద యూట్యూబ్ ఎంత కూర్చున్నారు అసలు కాదు ఉంటుంది ఆ వయసులో అందరికీ. అర్థమంది కదా, ఆయన చనిపోయిన 3వ రోజు వచ్చారు. అర్థమంది కదా, అది విశ్వసించవచ్చు. 3వ రోజు వచ్చారు కాస్తారని శరీరాన్ని బ్రాహ్మణులు కదా, కాస్తారని చేసినా మళ్ళీ 3వ రోజు వచ్చారు. అది క్రియాయోగం గ్రేట్ ఎందుకయ్యా అంటే ఇది. అర్థమంది, పేషెంట్ లాగా చనిపోడు యోగి. అర్థమంది కదా,
మళ్ళీ వస్తాడు మూడో రోజు నాలుగో రోజు తిరిగి. అది యోగి యొక్క లక్షణం. కర్మ సేవకానంద శరీరం కుళ్ళిపోయిందా? అంటే అది రియల్ యోగి యొక్క స్థితి అట్లా ఉంటుంది. అందుకనే ప్రపంచ ఖ్యాతి పొందింది ఒక యోగి పుస్తకం. అందులో మరి ప్రణవానంద స్వామి పద్మాసనంలో కూర్చొని 98 మూడు గంటలు చూపించి పద్మాసనంలో సహస్రంలోకి వెళ్ళి ప్రాణం వదిలిచూపెట్టాడు. సభరు తెలుగు నాయన అన్నారు, ఆనందంగా నవ్వుతూ వెళ్ళారు. అర్థమైంది కదా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద పౌండర్లు అంటున్నారు, నా శరీరంలో కిడ్నీలు ఫెయిల్ అయితే, లెంగ్స్ ఫెయిల్ అయిపోతే 20 మాత్రలు అర్ధరాత్రి మీకు దేహాలు వదులుతున్నారు కదా, ఏంటి చెప్పండి. అంటే నేను అనేది ఏంటంటే అనొద్దు కానీ ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సాధన లేదు. జస్ట్ డబ్బులు డబ్బులు ప్రచారం పేరు ప్రతిష్ట కనకం కాంత కీర్తి కనకం కాంత కీర్తి ప్రకారంలో కొట్టుకొని పోతుంది. అర్థమైంది కదా? నా దగ్గర ఉన్నారు కొంత కిచ్చోళ్ళు లేకుండా ఈ కూడా మహాసిద్ధ పురుషుడు ఉంటాడు, ఏం మాట్లాడడు ఏం చేయడు అతీత స్థితిలో ఉంటాడు. సాధన 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 మనం సీక్రెట్ 20 గోళీలు వాడుతుంది ట్యాబ్లెట్లు, మనుషులను మాత్రం 8 గోళీలు వాడు, దానివరకు వాళ్ళు రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు. నో డాక్టర్ నో మెడిసిన్ నో మెడికేషన్. మనమేమో బీపీ షుగర్లు ఉంటాయి, పెద్ద పౌండర్లకే ఉంటాయి బీపీ షుగర్లు, అంతా సీనియర్లకు అంతా ఉంటాయి. 30 ఏళ్ళ నుంచి ధ్యానం చేసిన వాళ్ళకి అంతా అది ఎవరెవరు చూసేవారు అన్ని రోగాలు. ఎవరు 10 గోళీలు వేసుకోవాలి వస్తారే యథార్థం పలుకుంటాను. ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్లో నిలబడి నేను మాంసం తినను, మందు కొట్టను, సిగరెట్ తినగానే మనం పెద్ద ప్రోగ్రామ్ చేస్తే లారీ ఉన్నాయి, వాటర్ సీసాలు, మాంసం ముక్కలు, సిగరెట్ ముక్కలు. మరి కన్సెషన్ వేస్తే కాసి కాసేది ఇవ్వడు, అంతా సీనియర్గా తాగి తింటే మరి ఇంకెవరి చేస్తుంది బయటికి వెళ్ళి. మన అన్నసత్రం సుట్ అయితే ఏరు కదా, మన ప్రోగ్రామ్ సుట్ అయితే ఏరు కదా. ఇప్పుడు ఈ సుట్ వేసింది అనుకో, మాదే రెస్పాన్సిబిలిటీ. గుట్ట మీద ఉంటే మాకు బాగా రెస్పాన్సిబిలిటీ లేదు. ఎవడో లోకల్ వాడు ఉంటారు, రోడ్ దగ్గర ఉంటారు, అది వేరు. కానీ ఈ ధ్యాన మందిరం సుట్టో ఇక్కడిక్కడ ఉంటే మేము రెస్పాన్సిబిలిటీ వహించాలి. అర్థమైంది కదా? అంటే గురించి కరెక్ట్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చేటోళ్ళన్న ఫాలోవర్స్ అయినా యోహో ఈ డ్రంకర్స్ ఉన్నారా నాయన అనుకుంటారు. ఇది కనుక ఇది ఒకటి ఏంటంటే ఇప్పుడు శాఖార జెండ పట్టుకుంటే ఆదివారం వచ్చేవరకు ఇక్కడ ఈ పక్క తీసుకొని పోట్టు వండుకుంటే అమ్మ కష్టమవుతుంది పూట కానీ నాయన అంటే పొట్టలు ఎందుకు పెరుగుతున్నాయి ఒకరికి ఒకరికి సీనియర్ మాస్టర్స్కి. తీసుకునేదేమో బ్రహ్మర్షి సర్టిఫికేట్ తీసుకుంటే తినేదేమో మాంసము, మందు కొట్టే క్లాస్కి చెప్పే పోయి ఆడ డబ్బులు ఇస్తారు కదా బాగా, ఆ డబ్బులతోటి మందు కొట్టి వస్తుంది ఆనే కూర్చొని ఒరవలేక పలికేటివి కాదు ఈ మాటలు. అర్థమైంది కదా? ఇక్కడ అంటే క్లాసులు ఇచ్చేసి అదే పాపం తాగిపోతుంటారు చెట్లలో కూర్చొని క్లాసు చెప్తారా మాంసం మానుకున్నా నేను మా వైన్ మానుకున్నా 10,000 మాకు మా సంస్థకి ఇస్తున్నాను అంటే ఎంత గొప్ప వాడు అనుకుంటారు. మళ్ళీ ఆడు కూర్చొని కూర్చుంటారు మనసు కాలేనప్పుడు వాడుతున్నా ఆయన ఇప్పుడు క్లాసు చెప్తుంది, ఇప్పుడు క్లాసు చెప్తుంది ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఏం బాధ వచ్చే మాస్టర్ గారు మీకంటే ఇంకా నోగుట్టు పెరుమాళ్ళ కెరిక బీపీ షుగర్లు ఇవి టెన్షన్స్ ఇవి అవి ఎన్నో ఉంటాయి. ఆయన మనీ మంత్ర క్లాస్ చెప్తారు 1,000,000 రూపాయలు అప్పులో ఉంటుంది, అది ఎవరికి తెలియదు. ఎంత 15,000 అండి ఇప్పుడు ఇట్లా నడుస్తుంది. ఒక ఆయన ఇక్కడికి వచ్చాడు, నేను క్లాస్ చేశామండి ఆయన చేశామండి అది ఎంత ఉంది అంటే ఏమండి కూర్చోబెట్టారండి. ఇంకొక ఆయన ఏంటంటే అక్కడ వెళ్ళామండి పడుకోబెట్టారండి మెజ్జికి పెట్టారండి గత జన్మలో చూయించారండి చూసారా అండి. మరి ఎంత అంటే 10,000 అండి కోర్సు గత జన్మలో చూపిస్తారండి భార్య భర్తలు కూర్చుని కూర్చోబెట్టి భలే పడుకోబెట్టే అంత ధ్యానం ఏమి వచ్చిందో ఏమి ఏ శాస్త్రంలో ఉందో ఏం శాస్త్రం వచ్చో దీనికి 20 కోర్సులు మనం మన యూనివర్సిటీ అంట దాని పేరు. ఎటు వెళ్తుందో అర్థమైతే లేదు, ఈ ఆధ్యాత్మికం అంటే ఎట్లా వెళ్తుందో ఏంటిదో నాకు అర్థమైతే లేదు. మరి అదేదో ఫ్రీ చెప్తున్నారా అంటే అది లేదు, దోపిడే. థర్డై మాస్టర్స్ అంతా 7 చక్రాలు యాక్టివేషన్ మిషన్స్ అంతా చూడు, మిషన్లు వేసి చెప్తున్నారు చక్రాలు కింద కూడా కూర్చోలేరు, కుర్చీ కూర్చొని ఆ కుర్చీలు ఆ అమ్మగారు నిద్రపోయి యువతలు కూర్చోలే ఈయన నేర్చుకునేటువంటి నిద్రపోయి టీవీ రాయన నిద్రపోయి టీవీ బయట కూర్చేసుకొని వీళ్ళు నిద్రపోయి శరీరంలో చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి నడువు నొప్పి కాళ్ళ నొప్పి తోటి అవస్థ పడుతున్నారు. మేమేం చెప్తున్నాము ఇక్కడ డబ్బులు అడుగుతున్నామా ఏం అడుగుతున్నాము? ఋషుల విద్య దీనికి బాగుపడండి, ఆ పేరు చెప్పుకోండి, ఈ సాధన చేసి పేరు చెప్పుకోండి, ఇబ్బంది లేదు. ఇవన్నీ చక్కగా శరీరం ఆధీనంలో వస్తుంది, ప్రాణాయామ అభ్యాసం చేయండి నాడి మండలం శుద్ధి అవుతుంది, మహాముద్ర వేయండి ఫిట్నెస్ వస్తుంది, చక్కగా శరీరం శక్తివంతమైన శరీరం వస్తుంది, పిరికితనము భయం ఇవన్నీ పారిపోతాయి. అర్థం దయ్యాన్ని మీరు బెదిరించారు, దయ్యం మనని కాదు బెదిరించే అర్థమది కదా. ఇప్పుడు నేను హిమాలయస్కి వెళ్ళి ఎట్లయితే చూశారు కదా ఇదే గేటప్పు వచ్చిన బ్యాగ్ వేసుకున్నారంటే వెళ్తే రాము అర్థమది కదా. గురుగారు ఇన్ని రోజులు అయిందండి, ఒక కారు పెట్టుకోవాలి డ్రైవర్ని పెట్టుకోవాలి కదా, 18 సంవత్సరాలు అయింది మీరు హిమాలయ యోగి కదా, మీరు చాలా పరంపరలో ఉన్నారు కదా అంటే నాయన మీకు ప్రమజ్ఞానం వచ్చింది బ్యాగ్ తీసుకుని వీళ్ళకి 100,000 కళ్ళు ఉన్నాయి నా జీవితం అంతా మీరు చూస్తుంది అర్థమని కదా. నేను లోపల పెద్ద ఏసీ పెట్టుకొని డబుల్ కార్డ్ పెట్టు ఫారిన్ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకొని లగ్జరీ జీవితం గడిపితే అప్పుడు ఈ గురించి గారు చూసినాము
స్టేజ్ మీద నార్మల్ జీవితం సాదా జీవితం అంటాడు. ఆయన గాడి స్లోప్ అయితే 1000 రూపాయలు అంటే జోరుగా వేస్తే నలుగురు అక్కడ పన్నీర్ వేసి ఉద్దుతారండి. అదే పన్నీరు అంతే కదా సుగంధ ద్రవ్యాలతో స్నానం చేపిస్తారండి గురువు గారికి. నలుగురు కాళ్ళు వచ్చేటండి అంతేనా కదా ఇష్టం ఉంటుంది. అసలు లేదు కదా అందుకని ఏమంటారు లేదు కదా కిందనే పడుకుంటాడు బండల కింద పడుకుంటాడు. నేను తెల్లవారుజామున గోడెక్కి చూస్తున్నాను గురువు గారు నల్ల కింద కూర్చున్నాడు ఇలా ఇలా అన్నాడు గుట్టు ముడేసుకున్నాడు వెళ్తూనే ఉన్నాడు. ఏం పెడతాడు ఆ సబ్బు చూడమని అది లేదు ఇది లేదయ్యా తర్వాత మనం చక్కగా దాన్ని ఇది ఆచరణ లేదనుకో ఇంకా అయిపోయాయి. కనుక ఆ విధంగా మీరు ఇంట్లో చూడండి. మరి పరమహంస యోగానంద గారు ఒక యోగాత్మక చదివారు కదా ఒక యోగి ఆత్మకథ